श्रीगणेशाय नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థమహాస్వాములవారికి శ్రీ 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 విధుశేఖర వారి దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగప్రణామములు సమర్పణంచేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురీలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మ ప్రేక్షకులకు శుభోదయం స్వధర్మ టీవీలో వార ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఐదవ తేదీ ఆదివారం అంటే మార్గశీర్ష శుక్ల ప్రతిపత్ నుండి మార్గశీర్ష శుక్లపక్ష అష్టమి డిసెంబర్ పదకొండవ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ఈ వారం ప్రధానంగా గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే వృషభంలో రాహువు తులలో కుజుడు వృశ్చికంలో రవి బుధుడు కేతువు ధనుస్సులో శుక్రుడు మకరంలో శని కుంభంలో గురువు చంద్రుడు వృశ్చికంలో ఆరంభమై వృశ్చికము ధనుస్సు మకర రాశుల్లో ప్రధానంగా చంద్రుడు సంచారం చేయబోతూ ఉన్నాడు ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు యోగిరాజ వల్లభ దత్తావతారము డిసెంబర్ ఐదవ తేదీ మార్గశీర్ష శుక్ల ప్రతిపత్ ఏడవ తేదీ వరచతుర్థి కపర్ది గణపతి వ్రతం ఎనిమిదవ తేదీ నాగపంచమి తొమ్మిదవ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి ఈ షష్ఠి పేరు సంహార షష్ఠి అని అంటారు పదవ తేదీ మిత్రసప్తమి అని చెప్తారు పదకొండవ తేదీ కాలాష్టమి కాలభైరవ పూజ ఇవి ప్రధానంగా మనకు వచ్చేటువంటి పండుగలు ఇక ఈ వారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయో ఫలితాలు ఇప్పుడు చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ మాసంలో గురువు శుక్రుడు అంటే ఈ వారమంతా గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు రవి అర్ధశుభుడు ఈ వారం ముఖ్యంగా మేషరాశి వారికి ఏవైతే మీరు పనులు ప్రారంభం చేద్దామని అనుకున్నారో అవన్నీ కూడా చక్కగా నిరాఘాటంగా పూర్తి చేస్తారు శ్రమకు తగినటువంటి ఫలితాలే ఈ వారం మీకు దక్కుతాయి గురుబలం అనేటువంటిది రావటం చేసేటువంటి వృత్తి వ్యాపారం ఈ రెండిట్లలో కూడా అనుకూలత అనేటువంటిది చాలా బాగా ఉంది రావలసినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందటం వల్ల కూడా చాలా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ వారం పూర్తి చేస్తారు ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేస్తాయి కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు కూడా ఉద్యోగస్తులకు తప్పకుండా ఉన్నాయి రైతులకు కళాకారులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరుద్యోగులకు సదవకాశాలు అనేటువంటివి ఈ వారం తప్పకుండా లభిస్తాయి వివాహాది శుభకార్య ప్రయత్నములు చేయదలుచుకున్నటువంటి వారు ఈ బుధవారం నుండి కనుక అట్టి ప్రయత్నాలు చేస్తే మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా కూడా చాలా అనుకూలత పెరుగుతోంది అందువల్ల చాలా వరకు ఫలితాలు అనేటువంటివి సంతృప్తికరంగానే ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా వరకు మంచి సమయం అని చెప్పవచ్చు కోరుకున్న చోట సీటు రావడం లాంటివి కూడా జరుగుతాయి ఉత్సాహంతో పనిచేస్తారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అలాగే ఎన్నో రోజుల నుంచి పొందాలనుకుంటున్నటువంటి ఒక మంచి అవకాశాన్ని కూడా ఈ వారంలో శుక్రవారం నాడు పొందే అవకాశం కూడా ఉంది కోర్టు కేసుల్లో కూడా చాలా వరకు గురు శుక్ర శనివారాల్లో వచ్చేటువంటి ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి మరిన్ని యోగదాయకమైన ఫలితాల కోసం మేషరాశివారు ఈ వారం అంతా అంటే ఈ సోమవారం నాడు చక్కగా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శనికి సంబంధించినటువంటి కృష్ణ అష్టోత్తరంతో కృష్ణ భగవానుడికి పూజ చేయండి గోశాలకు వెళ్ళండి గోశాలలో ఏదైనా కొద్దిగా సేవ చేయండి వేషరాశి వారికి బాగుంటుంది తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ఈ వారమంతా బుధుడు శుభంగా ఉన్నాడు శుక్రుడు రాహువు కేతువు అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు వృషభరాశి వారికి ముఖ్యంగా బుధుడు చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయం అంటే వ్యాపారాలు చాలా వరకు పుంజుకుంటాయి ఎవరైతే వృషభ వారు ఉన్నారో వారు వృత్తి సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు వ్యాపార సంబంధమైనటువంటివి కావచ్చు వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగానే కొనసాగుతాయి మంచి దైవభక్తి పెరుగుతుంది తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి అంటే కొత్తగా ఉద్యోగంలో చేరాలి అని అనుకునేటువంటి వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి సమయము పోటీ పరీక్షలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు పలుకుబడితో పనులు నెరవేరుతాయి స్నేహితులు బంధువుల యొక్క సహకారం లభిస్తుంది పాత మిత్రులను కూడా కలుసుకుంటారు వాహనం భూమి కొనుగోలు చేయటానికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి అలాగే ఎన్నో రోజుల నుంచి ఉద్యోగస్తులకు పెట్టుకున్నటువంటి స్థాన చలనం అనేటువంటిది అంటే ట్రాన్స్ఫర్ సంబంధమైనటువంటి విషయాలు కూడా ఈ వారంలో జరిగే ఆస్కారం కూడా ఉంది శ్రమ మాత్రం విపరీతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వ్యవసాయదారులకు ఈ వారం గత వారం కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉండబోతోంది ఆదాయం స్థిరంగా ఉంటుంది క్రమేపీ కూడా పెరుగుతుంది ప్రభుత్వ సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సానుకూలంగానే ఉంటాయి అయితే చిన్న చిన్న మనస్పర్తలు తోటివారితో కలగడం అనేటువంటిది కొద్దిగా చికాకు కలిగింపజేస్తుంది కుటుంబ అశాంతి మాత్రం ఇంట్లో తప్పకుండా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఓపికగా ఉండటం అనేది చాలా వరకు అవసరమైనటువంటి సూచన మరి వృషభరాశివారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈ వారమంతా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి చక్కగా పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి మందార పుష్పమాలను సమర్పణ చేసి మనస్సులో ఉన్నది ప్రార్థన చేయండి వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు కూడా కలగటానికి ఆస్కారం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారమంతా కుజుడు గురువు కేతువు శుభంగా ఉన్నాడు కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల భూసంబంధమైనటువంటి వ్యవహారాలు మిథున రాశి వారికి చాలా సత్ఫలితాలను ఇవ్ ఇస్తాయి ఏవైతే మీరు పనులు ప్రారంభించి ఉన్నారో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి కానీ ఆ బాధ్యతలన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క అండదండల వల్ల ప్రమోషన్లు మొదలైనటువంటివి కూడా అవకాశము ఉంది ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి వ్యాపారపరంగా న్యాయపరమైనటువంటి సమస్యలను కూడా అధిగమిస్తారు రావలసినటువంటి డబ్బు బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేతికి అందుతాయి వివాహాది శుభ కార్యక్రమాలు అనేటువంటివి ఫలిస్తాయి కొత్త కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా అదృష్టం అనేటువంటిది ఈ బుధ గురువారాల్లో కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కుటుంబంలో పెద్దల యొక్క సహాయ సహకారాలతో చాలా వరకు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు చాలా వరకు ఒక అద్భుతం ఏమిటి అంటే గురువు మానటం చేత ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిథున రాశి వారికి మరలా మొదలవుతాయి అంటే సానుకూలమైనటువంటి ఫలితాలకు చాలా వరకు వేదిక ఈ వారం అని చెప్పవచ్చు ఆర్థిక పరంగా యోగదాయకంగా ఉంటుంది గృహ నిర్మాణాది పనులకు మొదలు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఒక పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం మిథున రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈ వారమంతా విష్ణు స్తోత్ర పారాయణం చేయండి బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి ఇలా చేయటం వల్ల చాలా సత్ఫలితాలను మిథున రాశివారు పొందుతారు తదుపరి కర్కాటక రా కర్కాటక రాశి వారికి ఈ వారమంతా బుధుడు రాహువు శుభంగా ఉన్నాడు రవి అర్ధశుభుడు దూర ప్రయాణాలు చేయటం కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు దైవ కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతుంది వాయిదా అనేక పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడేటువంటి ఆస్కారం కూడా ఉంది రాజకీయ నాయకులకు విపరీతమైనటువంటి విమర్శలు ఎదురవుతాయి ఇంట్లో బయట చేసేటువంటి పనుల్లో కూడా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగుతుంది విద్యార్థిని విద్యార్థులకు విపరీతమైన శ్రమ పెరుగుతుంది ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండి పై అధికారులతో చక్కగా ఉన్నట్లయితే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు వివాహాది శుభ కార్యక్రమాల్లో అందరి సహకారం లభిస్తుంది ఇంట్లో ఒకనొక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చల్లో మీరు కేంద్ర బిందువుగా మారుతారు మీ వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు చెప్పకండి శుభవార్తలు సమయానికి అందడంతో కర్కాటక రాశి వారికి గురు శుక్రవారాల్లో కొద్దిగా సందడిగానే ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి అంశాలే కలిసి రాకపోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులు ఏవైతే తాము కొత్త కోర్సుల్లో వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాటికి సానుకూలత అనేటువంటిది కనిపిస్తుంది అదృష్టం అనేటువంటిది శుక్రవారం తర్వాతనే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఈ వారం నిరుద్యోగులకు పర్వాలేదన్నట్టుగానే ఈ వారం కొనసాగుతుంది కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈ వారం అంతా శనికి సంబంధమైనటువంటి పూజతో శనివారం నాడు ధ్యానము ప్రదక్షిణములు మొదలైనటువంటివి అదేవిధంగా దుర్గా అష్టోత్తరంతో శుక్రవారం నాడు రాహుకాలంలో పూజ చేయండి అదే రోజు గోమహాలక్ష్మికి ఏదైనా మీ చేత తినిపించండి ఈ మూడు పరిహారాలు చెయ్యటం వల్ల కర్కాటక రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు కూడా అందుకుంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు శని శుభంగా ఉన్నాడు రవి అర్ధశుభుడు సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం గురుబలం కూడా పెరగటం శనైశ్చరుడు అనుకూలంగా ఉండటం తలచినటువంటి పనులన్నీ కూడా సాఫీగానే ముందుకు వెళ్తాయి వృత్తి వ్యాపారం ఈ రెండిట్లలో చక్కటి సంతృప్తిని కూడా పొందుతారు బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగానే చేస్తారు గురు శుక్రవారాల్లో చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారు సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది కార్య సాఫల్యత అనేటువంటిది కూడా ఉంది భూసంబంధమైనటువంటి సంబంధమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి రావలసినటువంటి డబ్బు సమయానికి చేతికి అందటం వల్ల చాలా ముఖ్యమైనటువంటి పనులను కూడా పూర్తి చేస్తారు సమయానుకూల నిర్ణయాలతో పనులన్నీ కూడా చక్కబెడతారు కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగులకు ఈ గురు శుక్ర శనివారాల్లో పోటీ పరీక్షలు రాసేటువంటి వారు తప్పకుండా ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఆరోగ్యపరంగా సోమవారం నాడు కొద్దిగా అనుకూలత లేనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం కూడా సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నది ఉత్సాహంతో పనులు చేస్తారు పారిశ్రామికవేత్తలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి సమయము మంచి అవకాశాలు తలుపు తడతాయి రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది స్త్రీలకు మానసిక ఉల్లాసము కలుగుతాయి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు మొత్తానికి సింహరాశి వారు అనుకున్నట్టుగా సమయానికి తగినటువంటి పనులన్నీ కూడా ఆనందంగానే పూర్తి చేస్తారు సింహరాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలగటం కోసము కృష్ణ అష్టోత్తర పారాయణంతో బుధవారం నాడు కృష్ణుడిని ఆరాధన చేయండి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ప్రీతిగా నూట ఎనిమిది తమలపాకులతో నాగవల్లి దళార్చన జయించండి మంచి ఫలితాలు పొందుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారమంతా కుజుడు శుక్రుడు రాహువు కేతువు శుభంగా ఉన్నాడు రవి అర్ధశుభుడు శుక్ర రాహుకేతువులు శుభంగా ఉండటం వల్ల కన్యారాశి వారికి నిరుద్యోగులకు ము ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలత పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి అప్పులు చేయకండి ఉన్నటువంటి వాటితోనే సర్దుకోండి పాత బాకీలు అనేటువంటివి వసూలు అవుతాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది చాలా మంచి మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఉత్తీర్ణులవుతారు స్నేహితులు బంధువులు మిత్రులతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి ఆ ఖర్చుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడవచ్చు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేటువంటి వారికి భాగస్వామ్య వ్యాపారం చెయ్యాలి అని అనుకునేటువంటి వారికి మాత్రము వ్యాపారాలు వాయిదా పడేటువంటి అవకాశం కూడా ఉన్నాయి విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది అలాగే సహోద్యోగులతో స్నేహం అనేటువంటిది కుదురుతుంది ఉద్యోగపరంగా పై అధికారులతో మనస్పర్ధలు మాట పట్టింపు వ్యవహారాలు కూడా అధికమవుతాయి ఉద్యోగపరంగా స్థాన చలనం కూడా కనిపిస్తూ ఉన్నది కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది అయితే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి శ్రేయోభిలాషల యొక్క సలహాలు సూచనలు పాటించడం అనేటువంటిది చాలా వరకు మంచిది అలాగే విద్యార్థిని విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి ఆస్కారం కూడా ఉంది రాజకీయ నాయకులకు గురు శుక్రవారాలు మినహాయించి మిగతా రోజుల్లో కూడా సంతృప్తికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి అవివాహితులకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు నెరవేరే ఆస్కారం కూడా ఉంది మొత్తానికి రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కన్యా రాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయండి ప్రతిరోజు గణపతికి బెల్లాన్ని నివేదన పెట్టండి ఆ బెల్లమును ఆవుకు మరల తినిపించండి అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారి దర్శనం చేసుకొని ప్రార్థన చెయ్యండి ముడుపు కట్టండి కన్యా రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి తులారాశి తులారాశి వారికి ఈ వారమంతా రవి గురువు శుక్రుడు శుభంగా ఉన్నారు తులారాశి వారికి మంచి ఫలితాలు ఈ వారం మరిన్ని కలుగుతాయి మానసిక ఆందోళనను తగ్గించుకోవటం ఏదో మాకు అవుతోంది అన్నటువంటి అనుమానాలు తీసేసేయండి మానసికంగా మీరు కుదుట పడితే అన్నీ మీకు మంచి జరుగుతాయి ఇంట బయట అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే గురువు మారటం చేత తులారాశి వారికి దాదాపుగా అనుకూలత అనేటువంటిది పెరిగింది ఎన్నో రోజులుగా ఇచ్చినటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆలస్యంగానే మీకు అందుతాయి కానీ అవి సమయానికి ఉపయోగపడతాయి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగానే నెరవేరుతాయి వ్యాపారపరంగా లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అనేటువంటివి ముందుకు వెళ్తాయి విద్యార్థిని విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు ఉన్నత విద్య ప్రయత్నాలు అనేటువంటివి కొంతవరకు కొనసాగే ఆస్కారం కూడా ఉంది గురు శుక్ర శనివారాల్లో దూర ప్రయాణాలు చేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు బంధుమిత్రులతో పనులనేటువంటివి నెరవేరుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యవసాయదారులకు చాలా ఆనందంగా ఉండేటువంటి సమయము అని చెప్పవచ్చు కొత్త కొత్త వ్యాపారాలు ఆరంభం చేసుకోవటానికి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటానికి కూడా ఈ వారం చాలా వరకు కలిసి వస్తుంది ప్రభుత్వ కాంట్రాక్టర్లకు కొద్దిగా డబ్బులు రాకపోవటం వల్ల మానసిక ఆందోళన ఎక్కువవుతుంది శారీరక ఇబ్బందులు కలుగుతాయి స్త్రీలకు వివాదాల జోలికి వెళ్లకుండగా మౌనంగా ఉంటే తులారాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం అని చెప్పొచ్చు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి రోజు మూడుసార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు శనివారం నాడు రావి చెట్టు చుట్టూ యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శనిదేవుడికి ప్రీతిగా దీపారాధన చేయండి ఒక దానం అనేటువంటిది బీదవాడికి నల్లటి గొంగలి కానీ బ్లాంకెట్ లాంటిది ఇవ్వటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి వారికి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా బుధుడు శుక్రుడు శని శుభంగా ఉన్నారు రవి కుజ రాహుకేతువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ముఖ్యంగా చిన్న చిన్న ఆటంకాలు మినహాయించి వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక సుస్థిరత అనేటువంటిది ఏర్పడుతుంది ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒకటి మాత్రం సత్యం సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా పొందుతారు బంధుమిత్రులతో వివాదాలు లేకుండగా జాగ్రత్త పడండి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉండవచ్చు భేదాభిప్రాయాలు తలెత్తకుండగా తోటి వారితో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి ఉద్యోగపరంగా చాలా వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కొత్త కొత్త పరిచయాలతో చాలా ముఖ్యమైనటువంటి పనులు కూడా సాగుతాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్లు కావచ్చు బదిలీలు కావచ్చు లాభాలు కావచ్చు బానే ఉంటాయి ఆస్తుల విషయానికి సంబంధించిన కోర్టు కేసులు మాత్రము మీకు సంతృప్తికరంగా తీర్పు రాకపోవచ్చు ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలతో క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయత్నాలు నిరుద్యోగులకు ఆశా దృక్పథాన్ని కూడా పెంచుతాయి రావలసినటువంటి డబ్బు చేతికందుతుంది ప్రభుత్వ పనులనేటువంటివి అనుకూలిస్తాయి రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది మొత్తానికి చాలా యోగదాయకమైనటువంటి సమయము ఈ సమయము అని చెప్పవచ్చు వృచ్చిక రాశివారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతోనే ఆర్థిక సంబంధమైనటువంటి ఇక్కట్ల నుంచి దూరం అవుతారు శుక్రవారం నాడు అమ్మవారికి దర్శనం చేసుకొని ఏదైనా ముడుపు చెల్లించండి ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు రాహువు శుభంగా ఉన్నాడు రవి బుధులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ధనుస్సు రాశి వారు ఈ వారంలో చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలే సాధించబోతున్నారు ఆరోగ్యపరంగా సంతృప్తిగా ఉంటుంది సంఘంలో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగపరంగా పై అధికారులతో సఖ్యత పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలయందు సంతృప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య సయోధ్య అనేటువంటిది కలుగుతుంది ఒకరి మధ్య ఒకరికి అనుబంధం అనేటువంటిది దృఢమవుతుంది శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు సోమా మంగళవారాల్లో ఎదురైనప్పటికీ కూడా వారాంతంలో అవి సమసిపోతాయి ఆరోగ్యం అనేది కుదురుకుంటుంది చాలా ఉత్సాహంగా పనులు చేస్తారు స్త్రీలు శుభకార్యాలకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ స్వీకరిస్తారు గురుగ్రహ ప్రభావం అనేటువంటిది కొద్దిగా ప్రతికూలంగా ఉండటం చేత అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరక్కకపోవడము కొద్దిగా వాయిదా పడ్డం అనేటువంటిది మీకు ఇబ్బందిగానే ఉంటుంది ఉద్యోగులకు ఆఫీసులో పని భారం అనేటువంటిది విపరీతంగా పెరిగే ఆస్కారం కూడా ఉన్నది అలాగే ఆలోచనలను పక్కన పెట్టి కష్టపడి పనిచేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కూడా పొందుతారు రాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు అనేటువంటివి చేయకండి సాహిత్యపరంగా కళాకారులకు అలాగే లిటరేచర్ ఎవరైతే ఉన్నారో వారికి అవకాశాలు అనేటువంటివి మెరుగవుతాయి దైవభక్తి అనేటువంటిది పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మొత్తానికి ధనుస్సు రాశి వారు ఈ వారంలో చాలా తృప్తిగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చు ధనుసు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి దత్త దర్శనం చేసుకోండి మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారమంతా కుజుడు గురువు శుక్రుడు కేతువు శుభంగా ఉన్నారు మకర రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కలగబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేయండి తప్పకుండా సానుకూలమైనటువంటి ఉద్యోగాలే మీకు లభిస్తాయి అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పని భారం పెరిగినప్పటికీ సమయానుకూలంగా మీరు పని పూర్తి చేసుకుంటారు వాతావరణం అనేటువంటిది మీకు సానుకూలంగా ఉంటుంది అధికారులు సహోద్యోగులతో స్నేహంగా ఉండి పనులు చేసుకుంటారు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా సమయానికి పనులు పూర్తి చేస్తారు ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది ముఖ్యంగా పోయిన వారాలన్నింటికంటే కూడా ఈ వారము మకర రాశి వారికి మేలు చేసేటువంటి వారము అని చెప్పవచ్చు అవివాహితులైనటువంటి వారు పెండ్లి సంబంధాలను చూడవచ్చు పెండ్లి కుదిరేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు విందులు వినోదాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్త్రీలు తీర్థయాత్రలు విహారయాత్రల మీద ఆసక్తి పెరుగుతుంది గురు శుక్ర శనివారాల్లో ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు కొత్త కొత్త పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పెట్టవచ్చు తప్పకుండా అవకాశం అనేది పెరుగుతుంది ఆస్తికి సంబంధించినటువంటి వివాదాల జోలికి మాత్రం వెళ్ళకండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి చదువులో రాణిస్తారు విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు మకర రాశి వారు ఎవరైతే చేస్తారో వారికి వీసా సంబంధమైనటువంటి కష్టాలు దూరం అవుతాయి చాలా వరకు విదేశీ ప్రయాణాలు అనేటువంటివి అనుకూలిస్తాయి మకర రాశి వారికి మకర రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుక్రవారం నాడు గోక్షేత్రానికి వెళ్ళి గోవుకు ఏదైనా మీ చేత ధాన్యాన్ని తినిపించండి నానబెట్టి చాలా మంచి ఫలితాలు పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారమంతా రవి బుధుడు శుక్రుడు శుభంగా ఉన్నారు కుజగురువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు కుంభరాశి వారికి ఏలిననాటి శని దోషం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నప్పటికీ కూడా ఈ వారం అనేటువంటిది రవి బుధ శుక్రులు శుభంగా ఉండటం చేత మంచి ఫలితాలు కూడా కలగబోతూ ఉన్నాయి ఉద్యోగంలో ఉండేటువంటి వ్యక్తులకు బదిలీలు తప్పకుండా అవుతాయి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరగడంతో పాటుగా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా రావడం చేత కొద్దిగా తృప్తి ఉంటుంది అయితే అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపోవటం అలాగే ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి రావటం డబ్బు అనేటువంటిది కొద్దిగా సమస్యగా మారటం వల్ల మానసికమైనటువంటి అశాంతిని కూడా పొందుతారు అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాదు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం పనులు నెరవేర్చుకుంటారు రాజకీయంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి వ్యాపారం అనేటువంటిది లాభసాటిగానే కొనసాగుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం ఈ మూడు కూడా చాలా సంతృప్తికరంగా ఉంటాయి పనులలో శ్రమ అనేటువంటిది అధికంగా ఉంటుంది కొత్త కొత్త పరిచయాలతో కార్య సాఫల్యత అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అనవసరమైనటువంటి ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా ఆదాయం స్థిరంగా ఉండటంలో ఇబ్బంది లేకపోవటం అనేటువంటిది కూడా వారాంతంలో జరిగే ఆస్కారం కూడా ఉంది కుంభరాశి విద్యార్థిని విద్యార్థులకు తలనొప్పి వ్యవహారాలు అధికమవుతాయి బాగా శ్రద్ధ పెట్టి చదివితే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది అవివాహితులకు వివాహ సమయం ఆసన్నమైంది ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు కుంభరాశి వారు ఈ శనివారం నాడు శనికి సంబంధమైన ధ్యాన స్తోత్రాన్ని నూట పంతొమ్మిది సార్లు చేయండి అదేవిధంగా శనికి నల్ల నువ్వుల నూనెను దేవాలయానికి దానంగా ఇవ్వండి తైలాభిషేకం చేయించుకోండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయడం మర్చిపోకండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారమంతా రవి బుధ శని రాహువులు శుభంగా ఉన్నారు కాబట్టి మీనరాశి వారికి చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలకు ఆస్కారం ఉంది రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది ఒక్కటి మీకు ఇచ్చేటువంటి ప్రధాన సూచన ఏమిటి అంటే మీకు సంబంధం లేని వ్యవహారాలు కావచ్చు వాటిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తలదూర్చకండి అలాగే వాహన సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కొనుగోలు చేద్దామన్నా ఆగిపోయినటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి కాకపోవడం మీకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది అలాగే చిన్న చిన్న అనారోగ్య సంబంధమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా భూముల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి భూసంబంధమైనటువంటి వ్యవహారాలు క్లిష్టంగానే మీకు మారుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఒక వివాదాలు తలెత్తే అవకాశం కూడా ఉన్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోండి సమయమనం పాటించండి అనవసరమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి కార్యాన్ని పూర్తి చేయటం మీదనే మనస్సు నిలపండి కుటుంబ సభ్యులతో ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చర్చించి తీసుకోండి స్త్రీలకు మానసిక సంతృప్తిగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది గురు శుక్ర శనివారాల్లో చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కౌన్సిలింగ్లో కానీ లేకపోతే పోటీ పరీక్షల్లో కానీ మీరు అనుకున్నట్టుగానే మంచి ఫలితాలు సంపాదిస్తారు అలాగే దాన ధర్మాలు చేయటం కానీ ఇటువంటివి చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి గృహంలో మార్పులకు చేర్పులకు కూడా అనుకూలించేటువంటి కాలం ఈ కాలము అని చెప్పవచ్చు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి మీనరాశి వారు ఈ వారం దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము బుధ గురు శుక్ర శనివారాలు చెయ్యండి దత్తాత్రేయ భగవానుడికి ప్రీతిగా గురువారం నాడు ఆవుకు మీ చేత గడ్డి తినిపించండి మీనరాశి వారు చాలా యోగదాయకమైన ఫలితాలు పొందుతారు ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభ శుభ మిశ్రమ ఫలితాలు మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం అలాగే మీకు ప్రధానమైనటువంటి సూచన ఏమిటి అంటే ఈ మూడవ తేదీ సర్వసిద్ధి రుద్రసహిత నవచండీ హోమం జరగబోతోంది అందరి పేర్లతో మేము ప్రతి నెల మాస శివరాత్రి రోజున ఈ హోమం చేస్తున్నాము ఇంకా చాలామంది కూడా ఫోన్లు చేస్తున్నారు గురువుగారు మేము ఈ హోమంలో పాల్గొనవచ్చా అని అడుగుతున్నారు పాల్గొనటానికి అభ్యంతరాలు ఏవి కూడా లేవండి ఎందుకంటే మీకోసం పెట్టినటువంటి కార్యక్రమమే అయితే సంవత్సర కార్యక్రమం కాబట్టి ఇంకా మూడు హోమాలు మాత్రమే మనకు మిగిలి ఉన్నాయి ఈ డిసెంబర్ మూడవ తేదీ ఒక హోమం అవుతుంది జనవరి ఒకటవ తేదీ ఒక హోమం అవుతుంది ఇక చివరిది జనవరి ముప్పై ఒకటి నాడు హోమం ఉంటుంది జనవరి ముప్పై ఒకటి చేసేటువంటిది శ్రీశైల క్షేత్రంలో చేద్దామనేటువంటి సంకల్పం చేయడం జరిగింది కాబట్టి ఈ మూడు హోమాల్లో పాల్గొనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ పేర్లను కనుక ఇవ్వదలుచుకున్నట్లయితే తప్పకుండా ఇవ్వండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ సెవెన్ జీరో వన్ అనేటువంటి నెంబర్కు కాల్ చేయండి కాబట్టి ఈరోజే హోమం అనేటువంటిది ఉంటుంది పేర్లు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఇవ్వవచ్చు లేదు వచ్చే హోమాలకైనా ఇవ్వండి స్వస్తి